హలో ఆల్, నేను మీ కృష్ణ కిషోర్. మీరు చూస్తారు కృష్ణ డ్యాన్వన్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని. చాలా మంది గత 2-3 రోజుల నుంచి బాగా ఎదురు చూస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఫిబ్రవరి నెలకు సంబంధించిన టీటీడీ 300 రూపాయల దర్శనం మరియు సర్వదర్శనం, ఏదైతే ఉచిత దర్శనం ఉన్నాయో ఆ టికెట్లు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చెప్పి జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంటంటే ఈరోజు 25వ తారీఖు, ఇప్పటికి కూడా అప్డేట్ అనేది తిరుపతి బాలాజీ .ap.gov.in అనే ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో టీటీడీ సంబంధించింది, దాంట్లో కూడా ఇప్పటివరకు అయితే ఏమీ పెట్టలేదన్నమాట. ఎందుకు దీనికి కారణం ఏంటంటే, మెయిన్ కరోనా కేసులు అనేది విపరీతంగా పెరిగిపోతుండటం వల్ల ఏపీ గవర్నమెంట్ అనేది ఒక వారం కిందపై ఒక డెసిషన్ తీసుకుంది. టెంపుల్స్ అన్నిటికీ ఓన్లీ 50%, అంటే సగం మందినే ఆక్యుపేషన్, 50% ఆక్యుపేషన్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది అనమాట అన్ని గుళ్ళకి. దీనికి సంబంధించిన సమాచారం అనేది టీటీడీ కూడా చేరవేసింది అనమాట. అలా దాని అందుకని వాళ్ళు కూడా దీని మీద మొత్తం మీటింగ్ లాగా పెట్టి డెసిషన్ తీసుకోవడానికి చూస్తున్నారు. అసలు ఎన్ని టికెట్లు ఇవ్వాలి? నార్మల్గా అయితే మనకు వచ్చేసి 300 రూపాయలు వచ్చేసి రోజుకు 12,000, ఉచిత దర్శనం వచ్చేసి రోజుకు 10,000, అలానే వర్చువల్ సేవ ద్వారా అయితే రోజుకి 5,500, విఐపీ లెటర్లు ఇలా అన్నీ కలిపి రోజుకి 35,000 టికెట్లు రోజువారీగా, 35,000 మంది నుంచి 40,000 మందికి రోజువారీగా దర్శనాలు కల్పిస్తున్నారు ప్రస్తుతం ఉన్నంతవరకు. దీన్ని సగం వరకు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే కరోనా రెస్ట్రిక్షన్స్ అని అక్కడక్కడ పెద్దగా ఏమి లేవు. కాకపోతే ఏంటంటే, 2 డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా వ్యాక్సిన్ వేసుకోకపోతే 24 to 48 అవర్స్ ముందు పీసీఆర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చారా లేదా ఆధార్ కార్డు ఉందా లేదా అని మాత్రమే చూస్తారు, తప్పితే ఎటువంటి ఇబ్బంది పెట్టట్లేదంట పైన అనేది. దర్శనం కూడా జస్ట్ 1 అవర్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. కాకపోతే ఇవన్నీ అంటే తగుగా చెక్ చేస్తారంట కంపల్సరీగా, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ చెక్ చేస్తారంట. ఇదేంటంటే మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 26 కానీ 27 కానీ ఫిబ్రవరికి సంబంధించిన టికెట్లు అనేవి రిలీజ్ అవుతాయని చెప్పి చెబుతున్నారు. ఎప్పుడే 26 కానీ రిలీజ్ అవ్వటం అయితే 300 రూపాయలు, 27 సర్వదర్శనం వదులుతారు. 27 కానీ మన 300 రూపాయల దర్శనం వెనక్కి ఓపెన్ చేస్తే ఆ తర్వాత రోజు ఏదైనా సరే ఒక రోజు తర్వాత రోజు సర్వదర్శనం వదులుతారు అనమాట. ఆ టికెట్లు అనేది ఎన్ని అనేది ఏంటనేది ఇంకా అది ఒక కొలిక్ రాలేదు. దాన్ని బట్టి అదంతా డిసైడ్ అయిన తర్వాత ఆన్లైన్లో పెట్టేస్తారన్నమాట. ప్రతి నెల ఏంటంటే ఖచ్చితంగా 23వ తారీఖున 300 రూపాయల దర్శనం అనేది వదిలేవాళ్ళు ఇప్పటివరకు. కానీ కరోనా తర్వాత మనకి ఏదైతే ఫిబ్రవరిలో కూడా ఇంకా కరోనా కేసులు లేని విపరీతంగా పెరుగుతాయని చెప్పి ఒక ఎస్టిమేషన్కి వచ్చారు కాబట్టి దానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అందుకే ఇప్పటివరకు ఈ టికెట్లు అనేది రిలీజ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే అన్నదానం సత్రం అనేది కూడా, వెంగమాంబ అన్నదాన సత్రం కూడా ఓపెన్లో ఉంది. అది ఏమి కరోనా వల్ల క్లోజ్ అవ్వలేదు. ఆ పైన ఉన్న ఏదైతే పాపినాశనం కానీ ఆకాశ గంగ లాంటివి కానీ పైన ఉన్న ఆ టెంపుల్స్ అనేవి కూడా ఓపెన్లోనే ఉన్నాయంట. ఈ రీసెంట్గా మా ఊరి వాళ్ళు వెళ్ళొచ్చారు, అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు, వెళ్ళి రావచ్చు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఎవరైతే వెళ్ళలేకుండా ఉన్నారో బుక్ చేసుకునే వాళ్ళకి, వాళ్ళకి కూడా ఇంకో అవకాశం అనేది ఇస్తున్నారు. బుక్ చేసుకుని వెళ్ళలేకపోయిన వాళ్ళకి కూడా ఈ కరోనా వైరస్ కారణంగా ఎవరైతే బుక్ చేసుకున్నదో వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నారంట. అది అనమాట ఇప్పుడు వచ్చిన వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇదనమాట. ఎప్పుడైతే ఈ అప్డేట్ అనేది అఫీషియల్గా వస్తుందో నేను మీకు మరో వీడియోలో తెలియజేస్తాను. ఎవరైతే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.